స్వాగతం. అనంతపురం జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన ఫకీరప్పకు కర్నూలు జిల్లా పోలీసులు ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరువలేనిది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్పకు కర్నూలు జిల్లా పోలీసులు గౌరవ వందనాలు ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు. నిలబడండి సార్. సార్ అలాగే మన మాస్క్ మాస్క్ ఫోటో ఇవన్నీ సాధ్యం ఎలా అయిందంటే మీ అందరూ కోఆపరేషన్ ఇచ్చిన వల్ల, మీ అందరి కైండ్ హార్ట్ వల్ల, అండ్ ఆ భగవంతుడు ఈ జిల్లాలో ప్రజలకి సేవ చేయడానికి ఇచ్చిన ఒక అవకాశం వల్ల, గౌరవనీయ సీఎం గారు మరియు గౌరవనీయ డీజీపీ గారు ఇచ్చిన ఈ ఒక అవకాశం వల్ల జిల్లాలో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడంలో నాకు ఒక గతంలో ఉన్నంత ఫ్యాక్షన్ ఈ జిల్లాలో లేదు. మరి అతి పెద్ద సమస్యలు కూడా ఇప్పుడు ఈ జిల్లాలో లేదు. కాబట్టి నా పీరియడ్ అనేది ఎక్సెప్ట్ ఈ ఎలక్షన్స్ తప్ప, మరియు కోవిడ్ సందర్భంగా మీరందరూ కృషి చేయడం వల్ల జిల్లాలో కూడా కోవిడ్ సంఖ్య చాలా వరకు తగ్గి ఈరోజు మనము రాష్ట్రంలోనే అతి తక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలో కర్నూలు జిల్లా ఒకటి. ఈరోజు అంకె సంఖ్య ఆధారంగా చెప్పాలంటే పాజిటివిటీ రేటు less than 2%. ఏ జిల్లానైనా తీసుకోండి, కర్నూలు జిల్లాలో 2% కింద తక్కువ పాజిటివిటీ రేట్ ఎలా మెయింటైన్ చేయగలిగారు కర్నూలు ఎస్పీ మరియు కలెక్టర్ని అడిగి కనుక్కోండి అని బేరే జిల్లా ఎస్పీలకి కలెక్టర్లకి చెప్పిన ఉదాహరణలు చాలాసారి జరిగినాయి.